హలో హాయ్ నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చి కీమా పూరి స్పైసీగా టేస్టీగా రావాలంటే ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చితే మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇంకా గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఈ కైమా అంతా వేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఆ వాటర్ అంతా బాగా డ్రై చేసుకోవాలి. అందులోని వాటర్ బాగా డ్రై అయిపోయింది కదా, ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా కీమా మూత పెట్టుకుంటున్నాను. టూ విజిల్కి పెట్టుకుంటాను, ఇంకా చూపిస్తాను తర్వాత ప్రాసెస్. చూడండి, దాంట్లో 2 టేబుల్స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆనియన్, పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. కచ్చా పచ్చగా వేయించుకోవాలి. ఇది లవంగం, చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ చూసి వేసుకోవాలి, ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్గా వేసుకోవాలి. అందులో తగినంత సాల్ట్, ముందుగానే కైమాలో వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి, ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఆనియన్ బాగా కచ్చా పచ్చ వేయించుకున్న తర్వాత అందులో కీమా వేసుకోవాలి. కీమా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లగా అయిపోతే ఇంకా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా హాఫ్ చేసుకుంటున్నాను. హాఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి, ఇలా పూరిలాగా ఒత్తుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి, ఇలాగా ఇలా నీట్గా ఒత్తుకోవాలి, లేదంటే ఆయిల్ వేయంగానే బయటకు వచ్చేస్తుంది కదా. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇంకా చూపించుకుంటా పోతే వీడియో లాంగ్ అయిపోతుంది. చూడండి చూడండి, ఇంకా ఆయిల్ అంతా అలా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతాయి కదా. ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా చూడండి, ఇంకా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకున్నాను.